యస్ ఇక్కడ మీరు మొత్తం అందరినీ చూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అతిరిక్త మహారథులు అని చెప్పచ్చు. అతిరిక్త మహారథులు అంటే మీకు ఐడియా ఉండే ఉండొచ్చు. అంటే ఈ వర్డ్ నేను ఎందుకు వాడానంటే బేసికల్గా ఒక మనిషికి ఒక తన లైఫ్ స్టైల్లో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిట్నెస్ లేకపోతే రకరకాలైన జబ్బులు వస్తుంటాయి. అండ్ సో ఇక్కడ బీస్ పోటీలో మనం ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఈ బీస్ పోటీ వెనకాల ఇంత పెద్ద టీం ఉంది. సో ఇక్కడ సార్ మేనేజింగ్ పార్టనర్ ఉన్నారు, అలాగే ఇక్కడ ఒలింపియన్ సార్ ఉన్నారు. అండ్ నేను వాళ్ళ గురించి ఇంట్రడ్యూస్ చేస్తే కొన్ని తప్పులు అవ్వచ్చు. సో ఒక్కొక్కళ్ళు వాళ్ళకు వాళ్ళే ఇంట్రడ్యూస్ చేసుకుంటారు, ఆ తర్వాత నేను మీకు బీస్ పోటీ గురించి చెప్తాను. సో సార్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. అక్కడ ఫస్ట్ సార్ ప్లీజ్ ఇంట్రడ్యూస్ చేయాల్సి. ఇండియా ఫర్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఇన్ జమైకా. ఆ జమైకాలో ఈ ర్యాన్ విత్ హుసేన్ బోల్ట్ 2002. ఓకే. అండ్ మీకు తెలుగులో ఒక సామెత ఉందండి, నిండుకుండా తొడకదు. సో అలాంటి వ్యక్తి వారు. సో వారు వారు ఇక్కడికి రావడం నిజంగా బీస్ పోటీకి ఇట్ ఈస్ అ వెరీ ప్రివిలేజ్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇక్కడ సార్ దగ్గర ఆపలేదు మనం. సార్ మీరు మైసెల్ఫ్ ఐఎమ్ శోభన్, ఐఎమ్ నేషనల్ ప్లేయర్, ఫుట్బాల్ ప్లేయర్, ప్రజెంట్ ఐఎమ్ ఫిట్నెస్ కోచ్. ఐఎస్ మీ నితిన్ త్యాగి, బీస్ పోటీ 23 and 25 players. Sir, please. I am Khadir. I am a level A coach from BCCI and I have done my diploma in NIS, 1 year course at Patiala. Now I am working as a coach for B Sports. I am very happy working for B Sport. And I have played all level of cricket for Andhra, from junior level to senior level. Sir. Yeah. I am Deepak. I am one from the management team and I take care of the administration and the marketing. Super. Very nice. Hello, I am Madhusudan, ex-Ranji from Andhra. I am working for a government company here. I am part of this academy as a mentor. Peace Sporty Academy. Hi, I am Sudeep, former visitor to captain and NCAA coach. And I am the head coach of Peace Sporty Academy and I am the managing partner. ఓకే. సో వ్యూయర్స్, మీకు ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేశారు క్రికెట్ టీమ్ లాగా ఇంతమంది ఉన్నారు. సో ఒక ఆర్గనైజేషన్, పర్టికులర్గా ఒక స్పోర్ట్స్కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ వెనకాల ఇంతమంది ఉన్నారు కాబట్టే బీ స్పోర్టీన్ నుంచి ఎప్పటికప్పుడు అండర్ 14 అండర్ 19, అంటే లైక్ ఒక బెస్ట్ స్పోర్ట్స్కి సంబంధించి ఫుట్బాల్ అయినా వాలీబాల్ అయినా క్రికెట్ అయినా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. అండ్ మీరు ఇక్కడ చూస్తే కనుక నైట్ టైం నెట్స్లో ఆడటం ఎక్కడా చూడటం జరగదు మనకి, ఓన్లీ బీస్ పోటీలోనే ఉంటుంది అది. సో ఇక్కడ ఈరోజు అందరు గ్యాదర్ అవడానికి రీజన్ ఏంటంటే బేసికల్గా వాళ్ళు మీటింగ్లో ఉన్నప్పుడు ఐ జస్ట్ ఎంటర్ ఇన్ యాక్చువల్లీ. సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ ద టీమ్ అనమాట అండ్ ఇంట్రడ్యూస్ యూ. ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంట్స్ ఆఫ్ బీస్ పోటీ అంటే ఇప్పుడున్న పిల్లల్ని, అంటే ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, బేసిక్గా ఇది చిల్డ్రన్స్ డే సందర్భంగా స్పెషల్ షో అండి మీ అందరికి, పేరెంట్స్ అందరికి. బికాస్ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లలు మానసికంగా ఉల్లాసంగా వాళ్ళ లైఫ్లో బాగా ఎదగాలని చూస్తుంటారు. సో చదువుతో పాటు బీ స్పోర్టీ అంటే స్పోర్ట్స్కి సంబంధించి ఏమైనా యాక్టివిటీ ఉంటే వాళ్ళ లైఫ్లో ఇంకా యాక్టివ్గా ఉంటారు. సో వాళ్ళు యాక్టివ్గా ఉండాలంటే డెఫినెట్గా ఇలాంటి యాక్టివిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు మనం బీ స్పోర్టీకి వచ్చాం అండ్ అందరూ చిల్డ్రన్స్ డేకి కూర్చొని అంటే వాళ్ళ డెవలప్మెంట్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు, లైక్ హౌ టు డెవలప్ ద చైల్డ్ అంటే వాళ్ళకి సంబంధించిన స్పోర్టింగ్ స్కిల్స్ అవన్నీ కూడా. సో డెఫినెట్గా బీ స్పోర్టింగ్కి సంబంధించింది అంతా మీరు చూశారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కీలకంగా ఉన్న ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ఎవరు మన దీపక్ గారు అడ్మినిస్ట్రేటర్ అండ్ వెంకటరమణ గారు, అలాగే సుధీర్ గారు. అండ్ అలాగే అంటే మిగతా వాళ్ళని నేను ఎందుకు మాట్లాడనంటే లైక్ వాళ్ళు దీనికి సంబంధించి చెప్తారు చిల్డ్రన్స్ డేకి సంబంధించి. సార్ మీరు ఒకసారి ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మీకు సంబంధించిన అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఇప్పుడు ఈ బారి మీద అనమాట. సో వాట్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ ఆర్ వాట్ అంటే మీరు ఎలాంటి మార్పులు నిర్ణయాలు తీసుకున్నారు అంటే పిల్లలకి సంబంధించి ఏం చేయబోతున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు పిల్లలకు హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి.
సో మేము ప్రతి ఇయర్ పెద్ద టోర్నమెంట్ చేస్తాము చిల్డ్రన్స్ డే ఒకేషన్ మీద. లాస్ట్ 4 ఇయర్స్ మేము చేస్తున్నాము. ఇప్పుడు ఈసారి 14 నవంబర్ పర్టికులర్లీ ఆ డేట్లో చేయకుండా కానీ మేము ఇప్పుడు నవంబర్ 26 నుంచి ఇక్కడ పెద్ద టోర్నమెంట్ అవుతుందని హైదరాబాద్ సికింద్రాబాద్ నుండి మేమందరూ పిల్లల్ని తీసుకొచ్చి కాంపిటేటివ్ క్రికెట్ ఫుట్బాల్ అండ్ టెన్నిస్ ఆడిపిస్తున్నామండి. అండ్ కాంపిటీషన్ మెయిన్ రీజన్ ఏంటి అంటే కాంపిటీషన్తో పాటు వాళ్ళ దాంట్లో లైఫ్ స్కిల్స్ కూడా పెరుగుతాయని మేము పిచ్చేస్తున్నాం. ఈ టోర్నమెంట్ ప్రతి ఇయర్ చేస్తామండి కిలర్స్ డే ఒకేషన్. ఓకే సూపర్ సార్. అండ్ రాజు గారు మీరు చెప్పండి. మీరు ఒక మంచి మాట చెప్పారు, పిల్లలంటే చదువు మీదే కాకుండా స్పోర్ట్స్ అనేది వాళ్ళ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అవుతుందని. అవును, ఇప్పుడున్న కార్పొరేట్ స్కూల్స్కి ఇప్పుడున్న పేరెంట్స్ ప్రెషర్ అంతా కూడా పిల్లల మీద, వాళ్ళు ఓన్లీ చదువుకోవాలి, డాక్టర్నో చేయాలి లేకపోతే ఇంజనీర్నో చేయాలనే తప్ప వాళ్ళకి ఈ స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి వాళ్ళని అందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఎంత బెనిఫిట్ వస్తుంది అనేది కొంచెం మర్చిపోతున్నారు ఈ మధ్య. మేము దాన్ని ఒక అవకాశంగా తీసుకొని అలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఒక ఐడియాతోటి ఈ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట బేసికలీ. ఓకే, అందుకోసమనే మేము ఇక్కడ ఒక గేమ్ని కాకుండా ఇంకోటి ఇండియాలో చిన్న అది తప్పిదం అని చెప్పచ్చు, మరి అది క్రేజ్ కావచ్చు, క్రికెట్ తప్ప వేరే దానికి ఇంపార్టెన్స్ లేదు. అందుకోసమని మేము క్రికెట్తో పాటు ఈవెన్ ఫుట్బాల్ అండ్ వాలీబాల్ ఇలాంటి యాక్టివిటీస్ని కూడా ఇంక్లూడ్ చేసి ఇంకా ఫర్దర్గా కూడా దీన్ని ఇంకా పెంచాలని చెప్పేసి అనుకుంటున్నాం దీంట్లో. ఓకే సార్, అయితే ఒక చిన్న క్వెరీ ఉంది. అంటే ఈ క్వెరీ ఇట్స్ నాట్ ఫ్రమ్ మై సైడ్, యాక్చువల్గా ఇది క్వెరీ అని ఎందుకన్నానంటే బీ స్పోర్టీ అనేది ఇంత పెద్ద ఆర్గనైజేషన్ అండ్ మీలాంటి అతిరిక్త మహారాజులు అందరూ ఉన్నారు. సో మీరు కాలేజెస్కి మీ బీ స్పోర్టీని ఎందుకు విస్తరించకూడదు? ఒకవేళ మీరు కాలేజెస్కి విస్తరిస్తే వాళ్ళకి ఎటువంటి ప్యాకేజెస్ ఉంటాయి, అంటే అలాంటి ఆలోచన ఉందా? బికాజ్ ఏంటంటే ఇందాక మీరు చెప్పారు, నేను అన్నాను, నేను అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పారు. సో కాలేజెస్కి ఏమన్నా ప్రత్యేకమైన వెసులుబాటు ఉందా అంటే బీ స్పోర్టీ తరపు నుంచి? మేము చేస్తున్నామండి. ఎలా అంటే కాలేజ్కి సంబంధించి క్యాంపస్ చేస్తాం. ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న కాలేజీలకి అన్నిటికీ కూడా గ్రౌండ్స్ లేవు. అవును, సో బీ స్పోర్టీ ఎటువంటి సౌకర్యాలు ఇస్తుంది? మేమే చేస్తున్నాం అంటే వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఆఫర్ చేస్తున్నాం మేము. ఏమని, వాళ్ళ టీమ్స్ ఉంటాయి క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఆర్ వాలీబాల్ కానీ, మా దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి వాడుకోండి. అదేవిధంగా వాళ్ళకి కోచింగ్ అవసరం అవుతాయి కానీ అది కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి మేము ఆఫర్స్ ఇస్తాము. అలానే కొన్ని కాలేజెస్ కూడా మా దగ్గరకు వచ్చాయి, ఇంటర్ కాలేజ్ ఆడడానికి వాళ్ళకి కావాల్సిన మేము సపోర్ట్ కూడా మేము వాళ్ళకి ఇట్లా ప్రొవైడ్ చేస్తున్నాము. సో సార్, ఇప్పుడు ఇంకా టోర్నమెంట్స్ ఇంకా ఆర్గనైజ్ చేసే ఆలోచన ఉందా? అంటే లైక్ ఓన్లీ ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించిన వాళ్ళైనా లేకపోతే బయట నుంచి కూడా ఏమన్నా టాలెంట్ పికప్ చేసి ఆడిపించే ఆలోచన ఉందా? అన్నీ ఉన్నాయండి. యాక్చువల్గా మా ప్లాన్ ఇప్పుడు ఇమీడియట్లీ అయితే అండర్ 10 అండ్ అండర్ 12 అండ్ అండర్ 14 క్రికెట్ అండ్ ఫుట్బాల్ టోర్నమెంట్స్ అయితే తొందరలో ఉన్నాయి. ఓకే, అవి కాకుండా మా కార్పొరేట్ టాప్ ఇవి టోర్నమెంట్స్ మోస్ట్లీ పెట్టేస్తామండి. సో మేము మాక్సిమం ఏం ట్రై చేస్తున్నాం అంటే సిటీలో మొన్న మేము రీసెంట్గా చేసిన టాలెంట్ హంట్ అనే ప్రోగ్రామ్లో మాకు అర్థమైంది ఏంటంటే చాలా మంది పిల్లలు క్రికెట్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు, కానీ వాళ్ళకు అనుకున్నంత ఇన్పుట్స్ కరెక్ట్ వీళ్ళు రావట్లేదు. సో కరెక్ట్ కోచింగ్ అందకను ఏదో కానీ పిల్లలు ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు, ప్లస్ ఇంత వాళ్ళ ఇంట్రెస్ట్తో పనిచేస్తుంటే కూడా అనుకున్నంత అందట్లేదు అనేది నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్. సో మేమేంటంటే ఇంకా ఇమ్మీడియట్లీ నేను ఆ రోజు ఆలోచించింది ఏంటంటే ఒక బీస్పోటీ మాదాపూరే కాకుండా కనీస సిటీలో ఇంకా 2-3 బ్రాంచెస్ ఏమన్నా ప్లాన్ చేసి ఇంకా బెటర్ ట్రే వాళ్ళకి కోచింగ్ అందేలాగా చేయాలన్నది మేము నా ఆలోచన. సో దాని మీద పనిచేస్తున్నాము. సో అందుకనే మేమందరం ఇలా మీట్ అయ్యాము. ఫర్దర్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మనం ఎలా వెళ్తే బాగుంటుందని ఇన్పుట్స్ వాళ్ళతో కూడా తీసుకుంటున్నాము. సో మెయిన్ ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి మెయిన్ కారణం ఇది ఒకటి. సో యాక్చువల్గా మేము ఈరోజు చేయాల్సిన చిల్డ్రన్స్ డే టోర్నమెంట్ని ఎందుకు చేయలేకపోయామంటే ఈరోజు జనరల్గా వాళ్ళ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ చేయాలన్న ఉంటాయి, పేరెంట్స్తో వెళ్ళడం కానీ అక్కడ ఇక్కడ. సో ఈ రోజే చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మేము మోస్ట్లీ నెక్స్ట్ వీక్లోనో టోర్నమెంట్స్ ప్లాన్ చేస్తున్నాము.
సో విత్ ఇన్ ద మంత్ లోనే ఈ టోర్నమెంట్స్ అన్ని అయిపోతాయి. ఓకే, చాలా బాగుంటుంది. ప్లీజ్ ఎవరన్నా ఇంకా వేరే స్కూల్స్ కానీ వేరే అకాడమీస్ వాళ్ళు కూడా ఉంటే కంపల్సరీ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. టోర్నమెంట్ చాలా బాగా చేస్తున్నాము. ఓకే, సో ప్లీజ్ అందరూ పార్టిసిపేట్ చేయాలని నా రిక్వెస్ట్. ఓకే, వచ్చారు. సో మీరు అంటే మాకు ఇన్స్పిరేషన్ అండి బేసికలీ. అండ్ అసలు అంటే మీరు వెళ్ళి ఇంటర్నేషనల్ కి సంబంధించిన ఒలింపిక్ దానిలో ఉన్నారు అంటేనే ఇది అది హైట్స్ వేరు యాక్చువల్ గా. సో బీ స్పోర్టీలో వాట్ యు ఫీల్ ద డిఫరెన్స్ యాక్చువల్లీ? అంటే నేను ఏమన్నా ఎందుకు ఇలా అన్నానంటే లైక్ ఇప్పుడున్న అకాడమీస్ లో వాట్ యు ఫైండ్ ద బెస్ట్ ఇన్ బీ స్పోర్టీ? ఎందుకంటే లైక్ ఒకటి ఉంటుంది, ఎందుకంటే ఎన్నో తిరిగిన సప్త సముద్రాలు ఎదిగిన వాళ్ళు ఒక సముద్రం గురించి చూస్తే దాని చరిత్ర చెప్తారు. సో జస్ట్ టెల్ మీ అబౌట్ బీ స్పోర్టీ, లైక్ వాట్ యు ఫైండ్ ద బెస్ట్ యాక్చువల్లీ? యాక్చువల్లీ ఇది నాది సెకండ్ టైం రావడం. ఓకే, ఒక సంథింగ్ గుడ్ ఫీల్. ఓకే, అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే ఒక ప్రతి ఏరియాకి ఒక గ్రౌండ్ ఉండాలి. ఓకే, ఇక్కడ ఉన్న చాలా గ్రౌండ్ చూశాను. బీ స్పోర్ట్స్ బీ స్పోర్టీలో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంది. ఓకే, అండ్ పిల్లలు ఏదైనా కూడా బ్యాక్ ఫుట్బాల్ కానీ క్రికెట్ అండ్ వీ కెన్ ప్లే మల్టీ గేమ్స్. ఓకే, ఆ విధంగా ఉన్నప్పుడు సో బేస్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పిల్లలు కానీ ఎల్డర్స్ ఎవరైనా వచ్చి మల్టిపుల్ గేమ్స్ ఆడుకోవచ్చు, ఫుట్బాల్ కానీ ఏదైనా వాలీబాల్ అని ఎనీథింగ్. సో దాని ద్వారా జనరల్ ఫిట్నెస్ అండ్ ఫిట్నెస్ డెవలప్ చేసుకునే కదా, ఇది బెస్ట్ బీ స్పోర్ట్ అది నేను అబ్జర్వ్ చేశాను. ఓకే, సో ఇది మనం థ్యాంక్స్ చెప్పాల్సింది ఆ మేనేజింగ్ పార్ట్నర్స్ కి, రాజ్ గారికి, అడ్మినిస్ట్రేటర్ కి అండ్ ఆఫ్ కోర్స్ మీ అందరికీ కూడా. సో అయితే ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం ఫిట్నెస్ కి సంబంధించి ఎటువంటి యాడ్ లైక్ ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది సార్, స్పోర్ట్స్ అకాడమీ ఉంది, అదే మన వాలీబాల్ ఉంది, క్రికెట్ ఉంది అండ్ ఈవెన్ ఫుట్బాల్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఈ ఫిట్నెస్ కి సంబంధించిన క్లాసెస్ ఏమైనా పెట్టి ఆలోచిస్తుందా, లేకపోతే ఆల్రెడీ జరుగుతున్నాయి? ఆల్రెడీ మా దగ్గర అవుట్డోర్ ఫిట్నెస్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉందండి. ఓకే, అవుట్డోర్ ఫిట్నెస్ అనేది హైదరాబాద్ లో చాలా మందికి తెలియదు అది ఎలా ఉంటది ఏంటి, అసలు ఏంటి అవుట్డోర్ ఫిట్నెస్ అంటే అనేది. అందుకని మేము ఒక ప్రొఫెషనల్ కోచింగ్ పెట్టాము. ఇప్పుడు వరకు మా దగ్గర వచ్చిన వాళ్ళ రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి, కాకపోతే మేము అనుకున్న ఫిగర్స్ అంత ఫిగరంగా రాలేదు. ఓకే, సో ఒకసారి మా కోచ్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి ఎలా ఉంటుంది అవుట్డోర్ ఫిట్నెస్. ఓకే, సో సార్ వచ్చేసి శ్రవణ్ గారు అండి, శోభన్ గారు, సారీ శోభన్ గారు, అండ్ ఈజ్ అవుట్డోర్ ఫిట్నెస్ కోచ్ అండి. యాక్చువల్గా ఫిట్నెస్ అది కంపల్సరీ అవసరం, ఎందుకంటే నేను లాగూ నాకు ఫిట్నెస్ అవసరం. When he is going to start that, I am going to come first. ఎందుకు ఈ మాట అంటే ఎవ్రీ ప్రొఫెషన్ హ్యాస్ స్ట్రెస్ అండ్ వీ డోంట్ హ్యావ్ టైమ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్ ఇన్ ఫిట్నెస్. దెన్ వాట్ హ్యాపన్స్? హార్ట్ అటాక్స్ అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మనం క్రాస్ అవ్వాలంటే దెర్ ఈస్ వన్ వే, దట్ ఈస్ ఫిట్నెస్. సో శోభన్ గారు, లైక్ వెన్ ఫ్రమ్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవుట్డోర్ ఫిట్నెస్ అండ్ హౌ దట్ హెల్ప్స్ టు to like reduce weight or stress or whatever. Actually before the fitness outdoor fitness ముందు ఏం చెప్తానంటే మన యొక్క ప్రీవియస్ ప్రతి ఒక్క పేరెంట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే పేరెంట్ ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు, చైల్డ్హుడ్ ఉన్నప్పుడు మీరు ఏం చేశారు, ఓకే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఓకే మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఓకే బిఫోర్ మీరు ఆడిన గేమ్స్ ఆడుతున్నారని పిల్లలు, స్కూల్స్లలో యాక్టివిటీస్ నడుస్తున్నాయా, ఒకప్పుడు మీకు లేని ప్రాబ్లమ్స్ మీ పిల్లలకి అంటే కొన్ని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఒకప్పుడు 45-50 ఇయర్స్ వచ్చిన తర్వాత మనం స్పెట్స్ యూజ్ చేసాం, ఇప్పుడు పిల్లలు స్పెట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఒకప్పుడు హార్ట్ అటాక్ 35-40 ప్లస్ వచ్చిన వాళ్ళకే ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు 17-18 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఫండమెంటల్ యాక్టివిటీస్ మనం స్కూల్స్లో కానీ మన ఇంటి దగ్గర కానీ మన ఫండమెంటల్ యాక్టివిటీస్ చేయట్లేదు కాబట్టి మన యొక్క బాడీ అనేది యాక్టివ్లో ఉండట్లేదు. ఓకే, ఫస్ట్ థింగ్ అది మన పేరెంట్స్ ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన యొక్క పిల్లలు హెల్దీగా తన యొక్క లైఫ్ సెక్యూర్ కావాలంటే మినిమం ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేయాలి. ఒకప్పుడు మనం ఇంటి దగ్గర చిన్న చిన్న ఇల్లు ఉన్నా కానీ మనం ఈవినింగ్ పూర్వపాటు ఏంటంటే మనం ఏంటంటే అందరూ ఒకడికి వచ్చి మన పిల్లలందరూ ఆడుకునేవాళ్ళం స్కూళ్ళల్లో కానీ ఎక్కడైనా. ఇప్పుడు ఏమైనా ఏం లేదు, ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళే ఉంటున్నాం మళ్ళీ ఏదైనా స్కూల్లో కానీ నో దేర్ ఇస్ నో ఫిజికల్ ట్రైన్ అని ఉంటున్నాడు కానీ దేర్ ఇస్ నో గ్రౌండ్ అనేది ఉండట్లేదు, పిల్లోడ యాక్టివిటీ చేయట్లేదు, అందుకే ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రజెంట్
బీ స్పోర్టీలో మేము అవుట్డోర్ ఫిట్నెస్ చేసాం. దాంట్లో ఏంటంటే వి ఆర్ వేరియేషన్స్. ప్రెసెంట్ మా దగ్గర 9 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 7 మెంబర్స్ వచ్చేసి క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు. మళ్ళీ దాంట్లో టెన్నిస్ ప్లేయర్స్ ఉన్నారు. మేము ఎలా చేస్తామంటే ప్రతి ఒక్కొక్క డేలో ఒక్కొక్క ప్రోగ్రామ్. మండే వచ్చి ఓన్ బాడీ వెయిట్తో వెయిట్ ట్రైనింగ్ చేస్తాం. ట్యూస్డే వచ్చేసేమో స్పీడ్ ఎండ్యూరెన్స్ చేస్తాము. వెనస్డే వచ్చేసాం స్పీడ్ ట్రైనింగ్. థర్స్డే వచ్చేసి షటిల్ రన్. అదర్వైజ్ సర్క్యూట్ ట్రైనింగ్స్, ఎసిడిటీ, మొబిలిటీ. ఫ్రైడే వచ్చాక మేము చేసాం. ఫ్రైడే రోజు వచ్చేసి ఏంటంటే వీక్ డే మా బీచ్ పోటీలో ఫిట్నెస్ కి ఫ్రైడే అయితే వీక్ డే. ఏంటంటే ఫ్రైడే రోజు ఏం చేస్తాం అంటే 45 మినిట్స్ టు 1 అవర్ ఇండ్యూరెన్స్ ట్రైనింగ్. అదే బయట లేదంటే శాండ్ అనేది మేము ప్లాన్ చేసాం. అకార్డింగ్ టు ద షెడ్యూల్స్ వీ ప్లాన్ ఇన్ డిసెంబర్. దీస్ ఆర్ ద 5 డేస్ వీఆర్ ప్లానింగ్. సో జనరల్గా ఏంటంటే దీనివల్ల ఏంటంటే మళ్ళీ ఏంటంటే 90% ఏంటంటే ఒక ప్లేయర్ ఎంత పెద్ద ప్లేయర్ అయినా కానీ ఏంటంటే ఈవెన్ సారీ టు సే దట్ నా అథ్లెటిక్స్ డిఫరెంట్ అండ్ టీమ్ గేమ్ ఇస్ డిఫరెంట్. అవును, క్రికెట్ ఒక టీమ్ గేమ్ అని చెప్పేసి అంటాం. అదే యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్ గేమ్. క్రికెట్ ఎంత పెద్ద ప్లేయర్ అయినా, ఫుట్బాల్ ఎంత పెద్ద ప్లేయర్ అయినా, వేరే ఇండివిజువల్ ఎన్ని గేమ్స్ ఏం చేయాలన్నా ఫిట్నెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, ఫిట్నెస్ ఎంత గేమ్ ఆడాలన్నా ఫస్ట్ ఫిట్నెస్ చేయకపోతే మనం ఏమాత్రం మనం గేమ్ చేయాలి. అవును, ఎంత పెద్ద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుట్బాల్ తీసుకున్నాను. ప్రీవియస్ బిఫోర్ కమింగ్ హియర్ ఐఎమ్ ఎ ఫుట్బాల్ కోచ్. ఓకే, నేను ఏం చెప్తా ఫుట్బాల్ ఎంత అంటే నేను ఫుట్బాల్ ఎంత సర్వైవ్ చేయాలో అంత. ఫ్రమ్ స్పోర్ట్స్ స్కూల్ ఐ కంప్లీటెడ్ 5th to intermediate కంప్లీట్ స్పోర్ట్స్ స్కూల్ మై కెరియర్. ఓకే, ఆఫ్టర్ కంప్లీటింగ్ ఇంటర్మీడియట్ ఐ వెంట్ టు సాయి ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ టు డిగ్రీ. ఆఫ్టర్ కంప్లీటింగ్ మై డిగ్రీ ఐ గాట్ జాబ్ ఇన్ రైల్వేస్. ప్రెసెంట్ వర్కింగ్ రైల్వేస్. ఓకే, ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్ స్పోర్ట్స్ మ్యాన్ ఎవరైనా కానీ మార్నింగ్ ఒక షెడ్యూల్, ఈవినింగ్ ఒక షెడ్యూల్ ఉంటాం. ఓకే, ఫుట్బాల్ మార్నింగ్ కంప్లీటింగ్ ఫిట్నెస్ చేసి అదేవిధంగా ఫుట్బాల్ బాల్తో ఎంత అవేర్నెస్ గేమ్ చేసుకుంటే ఈవినింగ్ గేమ్ అలా అని చెప్పి డైలీ మార్నింగ్ ఈవినింగ్ గేమ్ ఆడితే మనం ఫిట్నెస్ అనేది గేమ్ చేయలేము. ఓకే, ప్రతి ఒక్క గేమ్ అదే విధంగా ఏంటంటే ఫిట్నెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫిట్నెస్ కాన్ మీన్ ఎనీథింగ్. ఓకే, సో ఓవరాల్ ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ అందరు చదువులు నా కొడుకు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే సైంటిస్ట్ అవ్వాలని కోరుకుంటారు. కానీ అసలు వాళ్ళ హెల్త్ ఫిట్ ఉంటే అన్నీ జరుగుతాయి అన్న విషయం కూడా, అంటే స్ట్రెస్ ఫామ్ అయ్యి యాక్చువల్గా ఈ చిల్డ్రన్స్ డే రోజున ఒక చిన్న క్వెరీ ఉందండి. సూసైడ్స్ చేసుకుంటారు జనరల్గా. సూసైడ్ అనేది ఎందుకు చేసుకుంటారంటే స్ట్రెస్ ఫోల్ చేసుకుంటారు. ఆ స్ట్రెస్ ఎక్కడి నుంచి ఫామ్ అవుద్ది అని అంటే ఫిట్నెస్ లేక వాళ్ళు ఈ రోజుల్లో ఆడుకోవడానికి ఛాన్స్ లేదు, ఎప్పుడు చదువు అనటం వల్ల, వాళ్ళ స్ట్రెస్ పెట్టడం వల్ల. సో బీ స్పోర్టీ ఇలాంటి వాటిని డెఫినెట్గా ఎంకరేజ్ చేసే సందర్భాలు ఇవి. బికాస్ ఇందాక మన ఫిట్నెస్ కోచ్ గారు చెప్పినట్టు ఇప్పుడున్న డైలీ లైఫ్లో చాలా స్ట్రెస్ అనేది ఏర్పడిపోయింది. సో ఈ స్ట్రెస్ నుంచి రిలీవ్ అవ్వాలంటే యూ షుడ్ డెఫినెట్లీ ఇలాంటి ఫిట్నెస్ కోచ్ అవసరం, అండ్ బీ స్పోర్టీ ఇలాంటివి కూడా చాలా అవసరం. సో 100% ఇవన్నీ ఉంటేనే, అంటే లైక్ దీస్ ఆర్ ఆల్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ అండి వేర్ యు నో 100% మనకు మనం ఫిట్గా మనం ఫామ్ చేసుకోవచ్చు. సో ఇంకా నాకు తెలిసి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు బీ స్పోర్టీ. అండ్ ఫిట్నెస్ కోచ్ గారు ఒక మాట చెప్పారండి, సి ఫర్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ యు నీడ్ ఫిట్నెస్. జనరల్గా ఈరోజు క్రికెట్ ఆడే బిఫోర్ వార్మప్ చేసుకుంటాం. ఆ వార్మప్ చేసుకునే బిఫోరే కనుక ఫిట్నెస్ అనేది ఇందాక సార్ చెప్పినట్టు మార్నింగ్ ఫిట్నెస్ తీసుకుంటే డెఫినెట్గా ఈవినింగ్ పూట క్రికెట్ బాగా ఆడచ్చు, అలాగే వాలీబాల్, అలాగే ఫుట్బాల్. సో నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటి అని అంటే జనరల్గా అన్ని చోట్లకు వచ్చి మనం బెస్ట్ అనో లేకపోతే దాని డిమెరిట్స్ మెరిట్స్ చెప్తాం. నాకు ఇక్కడ ఉన్న మెరిట్స్ ఏమనిపించింది అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ మన దీపక్ గారి దగ్గర నుంచి తీసుకుంటే, రాజు గారి దగ్గర నుంచి తీసుకుంటే, ఒలింపియన్ గారి దగ్గర తీసుకుంటే, ఫిట్నెస్ దగ్గర తీసుకుంటే, మన సార్ సుధీర్ గారి దగ్గర తీసుకుంటే, వెంకటరమణ గారి దగ్గర తీసుకుంటే, ఈ పిల్లల కోసం వాళ్ళు ఒక సపరేట్గా ఒక చిన్న కమిటీ వేసుకొని ఈరోజు చిల్డ్రన్స్ డే రోజు మనం ఏం చేయాలని ప్రతి ఒక్కరు అండి లైక్ ఒక యోధుల్లాగా ఉన్నారు వీళ్ళు, బాహుబలి టీం లాగా. సో ఈ టీమే రేపటి రోజు మీ పిల్లలు ఇక్కడికి వచ్చి జాయిన్ అయితే వాళ్ళని ఉజ్వలమైన భవిష్యత్తు, అంటే లైక్ చదువులో కూడా ఫాస్ట్ అయిపోతారు. బికాస్ వన్స్ దేర్ మైండ్ ఈజ్ రీజనరేటెడ్ దెన్ డెఫినెట్లీ దే కెన్ స్టడీ వెల్. ఆ బెనిఫిట్స్ అన్ని అందులో కనపడతాయండి. యా, ఎందుకంటే వాళ్ళు ఫిట్నెస్ అనేది ఏంటంటే లైక్ రీజనరేట్స్ బ్రెయిన్, యాక్చువల్లీ స్ట్రెస్ కూడా తగ్గించేస్తుంది. సో సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరమణ గారు ఫర్ యూ, అండ్ సార్ మీకు, అండ్ రాజు గారు మీకు. కింగ్ ఆఫ్ యూట్యూబ్ మా దగ్గరకు వచ్చినందుకు రెడీ గారు ఒకసారి మొమెంటో లాగా ఇస్తున్నాము. మొమెంటో కింగ్ ఆఫ్ యూట్యూబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్ మమ్మల్ని కవర్ చేసినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ మెసేజ్ యూట్యూబ్ ద్వారా మీరు అందరికి పంచుతున్నారు. డెఫినెట్ గా సార్, వరల్డ్ వైడ్ ప్రతి ఒక్కళ్ళు చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ దీపక్ గారి ద్వారా బీచ్ పోటీకి రావడం జరిగింది. తర్వాత వెంకటరమణ గారు మాకు ఇచ్చిన అవకాశం, అంటే లైక్ ఒక అవకాశం ఇస్తేనే ఏదైనా పాసిబుల్ అవుతుంది. సో ఆ అవకాశం ఇచ్చిన దీపక్ గారికి, వెంకటరమణ రెడ్డి సార్కి అండ్ మీకు అండ్ మన సుధీర్ గారికి అండ్ ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ కోచ్ గారికి, ఎందుకంటే నేను కూడా లావుకున్న సరంగా వాళ్ళు కాబట్టి ఆయన నేను ట్రాప్ చేసుకోవాలి. సో ఆయన గురించి ఇప్పుడు చెప్పాలి. సో థ్యాంక్ యూ సార్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ సార్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ అందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.